సిద్ధు సోనియా డాడ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? కామెడీ చేస్తున్నావా? అంటే 2020 పోయింది లాక్డౌన్ వల్ల. అప్పుడు కలిసి ఉన్నాం కదా, ఎందుకు తీసేయాలి? నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా? మరి ఎట్లా లాక్డౌన్ ఉంది, కలవడం కష్టం. ఎలా కలిసి కలిసి ఉన్నారు ప్రదీప్? మీరు చాలా స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు. అవునా? నిజంగానా? తగ్గించుకుంటే మంచిది. ప్రపోజల్ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? స్టార్టింగ్ డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేదు కానీ కాల్ కొకేవాడు. నేనా? ఎప్పుడు? నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఏ ఏంటిది, మాకేంటిది అంటున్నాను. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణి ముచ్చాన్ని నేను ఇంతవరకు ఎవరికైనా చూపించండి. అండ్ ప్రపోజ్ కి ముందు సిగ్నల్ ఇచ్చేవాళ్ళ, తినేటప్పుడు కాలు కోకేవాడు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పడు. లంచ్ చేసినప్పుడు ఏదో అన్నారండి? లంచ్ చేసినప్పుడు కాలు కోకేవాడు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు మరీ టు మచ్ అండి బాబు, నాకు ఇలాంటివి అంటే ఇష్టపడతా కాబట్టి చెప్తున్నా. హై బాబు, ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏమన్నా చెప్పేవాళ్ళ? కాల్కో చూసేవాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కెట్టయిపోయింది. నీకెందుగా కుర్రోళ్ళు కుర్రోళ్ళు ఉన్న ప్రతిదానికి సిద్ధమైపోతారు ఓరికనే. ఏమి మారువా నువ్వు? అప్పుడు పిల్లల్లాని పలకరించడానికి ట్రై చేసేవాడు అబ్బాయి. ఎప్పుడు పైన గోగ్ల కింద గోగ్ల. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కెట్టయిపోయింది. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకండిరా. ఏం చేసిన అందుకే పెద్దోళ్ళు చెప్పారు. మీకు తెలుసా ఇది లాక్డౌన్ ముందా లాక్డౌన్ తర్వాత? లాక్డౌన్ కి ముందే, లాక్డౌన్ లో ఇంకా అంతా అయిపోయింది. అయిపోయింది అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులభం.